హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి వీడియోని చేస్తున్నాను ఆ అప్డేట్ ఏంటంటే రాష్ట్రంలోని మహిళలకు సంక్షేమ పథకాలు అందాలంటే కంపల్సరీగా డబ్బులు చెల్లించాలని డబ్బులు చెల్లించకపోతే వారికి పథకాలు రావని బెదిరిస్తున్నారు సో మహిళలకు డబ్బులు ఎందుకు చెల్లించమంటున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇక వివరాలు తెలుసుకుందామండి చెత్త పన్ను చెల్లించకపోతే పథకాలు నిలిపేస్తారా వైకాపా ఇన్ఛార్జీ ఆనంద్ కుమార్ను నిలదీసిన మహిళలు పేదలకు పెనుభారంగా మారిన చెత్త పన్ను చెల్లించకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తారా అని పలువురు మహిళలు ప్రశ్నించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జీ ఆడారి ఆనంద్ కుమార్ గురువారం జీవిఎంసి అరవై రెండవ వార్డు త్రినాథపురంలో పర్యటించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయనను నిలదీశారు ప్రతీ నెల చెత్త పన్ను చెల్లించకపోతే ఆరు నెలలకు ఓసారి ఇంటి పన్నుతో కలిపి చెల్లించాలంటూ సచివాలయ సిబ్బందులు బెదిరిస్తున్నారని అలాగే అర్హులైన వారికి పథకాల్లో చోటు కల్పించడం లేదని పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనకు దిగారు దీంతో స్థానిక మహిళలకు వైకాపా శ్రేణులకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది ఇంతలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ప్రయత్నించిన మల్కాపురం జోన్ సిపిఎం నాయకుడు రాజుని పోలీసులు అడ్డుకున్నారు సో మల్కాపురం సిఐ లూధర్ బాబు వారిని వారించే ప్రయత్నం చేస్తుండగా ఎలాంటి సమాధానాలు చెప్పకుండానే ఆనంద్ కుమార్ గారు మరో వీధిలోకి వెళ్లిపోయి అక్కడ నుంచి కార్యక్రమాన్ని కొనసాగించారు సో మొత్తంపై చెత్త పన్ను చెల్లించకపోతే అయితే నిలిపివేస్తున్నట్లు మహిళలు అయితే చెప్తున్నారండి అలాగే పథకానికి అర్హులైన గానీ వారికి పథకాలు అందించడం లేదని పెద్ద ఎత్తున మహిళలైతే ఆందోళనకైతే దిగడం జరిగింది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్